Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు పార్టీలు కలిసిన అక్కడ వైసీపీదే హవా. రాష్ట్రంలో తాజాగా వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా మూడింటిపైన జనాలందరూ దృష్టి పెట్టారు. అవి ఏమిటంటే, కుప్పం నెల్లూరు కార్పొరేషన్ అయితే మూడోది ఆకివీడు మున్సిపాలిటీ. కుప్పం మున్సిపాలిటీ అంటే చంద్రబాబు నాయుడు వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నట్లుగా పోరు సాగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక నెల్లూరు అయితే పెద్ద కార్పొరేషన్ కాబట్టి ఆసక్తిగా తయారైంది. మొదటి రెండు అంటే ఓకే, కానీ ఆకివీడు మున్సిపాలిటీకి ఎందుకంత ఇంపార్టెన్స్ వచ్చింది? ఎందుకంటే అక్కడ వైసీపీకి వ్యతిరేకంగా మూడు పార్టీలు కలిసాయి కాబట్టి. ఆకివీడు మున్సిపాలిటీలోని 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సిపిఎం మూడు పార్టీలు చేతులు కలిపాయి. టీడీపీ 15 వార్డుల్లో పోటీ చేయగా జనసేన 5 వార్డుల్లో పోటీ చేసింది. ఒక వార్డులో సిపిఎం పోటీ చేసింది. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ 12 వార్డుల్లో విజయం సాధించింది. అంటే ఆకివీడు మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకున్నదనే విషయం స్పష్టమైపోయింది. మామూలుగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ జగన్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోయింది. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై జనాలంతా వ్యతిరేకంగా ఉన్నారంటూ చంద్రబాబు అన్నకో ఒకటే ఉదర కొడుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచే ప్రధాన మీడియా మొత్తం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు, వార్తలను వండివారుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్నికలు జరగడంతో జనాల తీర్పు ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ఆకివీడులో మూడు పార్టీలు చేతులు కలపడంతో అక్కడ వైసీపీ విజయం సందేహమే అనే ప్రచారం బాగా సాగింది. తీరా ఫలితాలు చూస్తే ప్రచారం ఉత్త ప్రచారమే మాత్రమే అని తేలిపోయింది. 20 వార్డుల్లో వైసీపీ 12 గెలుచుకోగా మిగిలిన 8 వార్డుల్ని ఆ మూడు పార్టీలు పంచుకున్నాయి. అంటే మూడు పార్టీలు చేతులు కలిపినా వైసీపీని ఓడించలేకపోయాయి. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలుస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఆకివీడి ఫలితాన్ని బట్టి చూసుకుంటే ఆ రెండు పార్టీలు కలిసినా వైసీపీ విజయానికి డోకా లేదని అర్థమవుతోంది.